नमस्ते विंटीवी न्यूज़ की स्वागतम नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दाम वेंद पाठशाल चिन्नारलकु अंडगा माजी उप मुख्यमंत्री आళ్ల నాని ఇటీవల సంఘటనలపై ఆళ్ల నానికి వివరించి వినతిపత్రం సమర్పించిన బ్రాహ్మణ సంఘాల నాయకులు పాఠశాల నిర్వాహకులు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత తప్పక ఓటర్గా నమోదు కావాలి 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రతి సమస్యను పరిష్కరిస్తాం క్యాంప్ కార్యాలయంలో ప్రజావేనుతులు స్వీకరించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు హలో బీసీ చలో విజయవాడకు బీఎస్కే ఆద్వర్యంలో తరలివెళ్ళిన బీసీ శ్రేణులు జాతీయ బీసీ సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్ మరియు లీగల్ అడ్వైజర్ గా భీమవరపు హేమసుందరి నియామకం ఇక వివరాల్లోకి వెళ్తే బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయడంతో పాటు అన్ని విధాల అండగా ఉంటానని మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు పవర్పేటలోని వేద పాఠశాలలో ఇటీవల జరిగిన సంఘటనపై వినతిపత్రం అందించేందుకు వచ్చిన బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రముఖులు సంస్కృత పాఠశాల సంబంధికులు ఆళ్ల నానిని కలిసి స్థల వివాదాన్ని పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులకు అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సంఘటనపై దేవాదాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీకేఎస్ఆర్ అయ్యంగార్ శ్రీ శ్రీ శర్మ సత్యవాడ దుర్గా ప్రసాద్ ఈదర వెంకటరమణ ప్రసాద్ కృష్ణమాచార్యులు వేద పాఠశాల పండితులు అధిక సంఖ్యలో బ్రాహ్మణులు పాల్గొన్నారు తొలత వేద మంత్రాలతో ఆళ్ల నానిని పురోహితులు ఘనంగా ఆశీర్వదించారు విజయవాడలో ప్రత్యేకించి మా మీద పోటీగా పరీక్షలు పెడితే ఆ ప్రొసీడింగ్స్ కాకుండా భవన నిర్మాణం కూడా జరిగాక దీనికి రిక్విజిషన్స్ కింద దాదాపు 8 నెలల నుంచి కూడా మీరు అప్లికేషన్ చదివి కూడా ఇస్తూనే ఉన్నారు అది లేకపోతే ఏ కార్యక్రమాలు మనం నిలిపేషన్ ఉండదు ఇప్పుడు స్వామివారు వచ్చిన వాహనాలు పెట్టుకోవడానికి లేకుండా ఉంది గోశాలకి అవకాశం లేదు ప్రహరీ కట్టుకుపోతే పందుల లోపలికి వస్తున్నాయని అడుగుతుంటే ఈ ప్రొసీడింగ్స్కి విరుద్ధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు వ్యవహరిస్తూ ఉండటం వల్ల అందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు తమ దగ్గర కూడా వచ్చాక మీరు కూడా సమ్మతించారు తర్వాత అనేక రకాల పరిణామాల ఫలితంలో కొంత అది బ్రేక్ అయింది ఇప్పుడు మా అందరి యొక్క గౌరవం మా అందరి యొక్క విజ్ఞప్తి కూడా ఏంటంటే ఆ ముందు స్థలాన్ని దీనికి 33 ఇయర్స్ రిలీజ్ ఇవ్వమని చెప్పి మనసా వాచ కర్మణ అందరం ఉత్త కంఠంతో మేము కోరుకున్నాం ఆ రకంగా అనుగ్రహించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం నేను ఈ సైట్ అనేది అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి గవర్నమెంట్కి పంపించాలి నేనైతే దానికి అనుకూలంగా మీకే ఇవ్వాలంటే నాకు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకంటే వేద పాఠశాల అనేది మన ఏలూరులో ఉండటం అనేది మనకు గొప్ప దాన్ని కాపాడడానికి ఇంతమంది పిల్లలు అందులో ఉండి కొత్తగా ఇంకా కొంతమంది వచ్చి మన ఏలూరు నుంచేనే కాదు పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వేదాన్ని అభ్యసించడానికి అవకాశం సౌకర్యం లేకపోతే కూడా రావట్లేదు సంస్కృతం 30 మంది నేర్చుకుంటున్నారు అండి ఆల్రెడీ కాబట్టి ఇందులో నా సహకారం కూడా నేను కూడా నా సహకారం ఎలాగో ఎలాగో నా ప్రోగ్రామ్ ఉంది ఫిబ్రవరిలో ఆ వార్డుకి వస్తాను వార్డుకి వచ్చినప్పుడు డెఫినెట్గా మన పాఠశాలకు కూడా వస్తాను పదమూడవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు ఏలూరు కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ కలెక్టరేట్ ఇండోర్ స్టేడియం స్టేట్ బ్యాంక్ ఎస్పీ కార్యాలయాల మీదుగా
కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఆవశ్యకతను తెలుసుకునేలా యువతను ప్రభావితం చేయాలని అన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సగటు పౌరుడిగా తమ ప్రాథమిక కర్తవ్యాలను నిర్వర్తించాలని సూచించారు. ఓటర్ నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఏడాది ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు నెంబర్ 6 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని, ఎన్నికలకు ముందుగానే ఓటర్ల జాబితాలో నమోదు కావాలని అన్నారు. జిల్లాలో ఇంతవరకు 15,86,077 మంది ఓటర్లుగా నమోదు అయ్యారని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవటం ద్వారా మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎన్ఎస్ మూర్తి, ఏలూరు తహసీల్దార్ సోమశేఖర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎల్వి సాగర్ తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేయించుకొని జిల్లాలో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ జరుపుతున్నాము. దాని భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేశాము. మళ్ళీ రకరకాల కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఇలాంటి కాంపిటీషన్స్ కూడా స్కూల్ పిల్లలు కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రైసెస్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సో ఈ ఓటర్స్ డే పర్పస్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ డెమోక్రసీలో కంపల్సరీగా ఎలక్షన్ టైంలో పార్టిసిపేట్ చేయాలి. దానికి పార్టిసిపేట్ చేయాలంటే ముందు వాళ్ళు ఓటర్ లిస్ట్లో నమోదు చేసుకోవాలా. ఫామ్ 6 ద్వారా అడిషన్, ఫామ్ 7 ద్వారా ఒక ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డిలీట్ చేసి అక్కడ కొత్త ప్లేస్లో యాడ్ చేసుకోవడం, ఫామ్ 8 ఈ అప్లికేషన్స్ ద్వారా ఓటర్ లిస్ట్లో మన ముందు పేరుని నమోదు చేసుకోవాలా. ఎవ్రీ ఇయర్ దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా ఓటర్ లిస్ట్ అన్నది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా చేసాము. ఓటర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ 13వ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఏలూరు జిల్లాలో దాదాపు 15,88,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నమోదై ఉన్నారు. కొత్తగా 18 ఇయర్స్ క్రాస్ చేస్తున్న ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళకి కూడా ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరిగింది. సో ఈరోజు ఆ భాగంగా ఏలూరు జిల్లాలో ఉన్న ప్రతి మండలిలో ఏఈఆర్ఓ తహసీల్దార్ ఎవరున్నారో వాళ్ళు ఈ ఓటర్ నేషనల్ ఓటర్స్ డే అన్నది సెలబ్రేట్ చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని బుధవారం శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో బిజీగా గడిపారు. ఉదయం నుండి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. వైద్యం కోసం వచ్చిన వారికి మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యాధికారులతో మాట్లాడటమే కాకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించాలని వైద్యాధికారులకు ఆయన సూచించారు. అలాగే ఇటీవల కోర్టులో పీపీలుగా పదవులు పొందిన న్యాయవాదులు మర్యాద పూర్వకంగా ఆళ్లనాన్ని కలిసి పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే 16వ డివిజన్ కార్పొరేట్ జిజ్జువరపు విజయ నిర్మల విజ్ఞప్తి మేరకు
మంచినీటి పైప్లైన్ల మరమ్మతుల కోసం సుమారు 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఆర్డర్ కాపీని అందజేశారు. అలాగే విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా లక్కోజు గోపికి మరోసారి అవకాశం కల్పించడంతో బీసీ సంఘ నాయకులు ప్రముఖులు నానికి పుష్పగుచ్చాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కోటదిబ్బ దర్గా నిర్వాహకులు అభ్యర్థన మేరకు రోడ్డు వేసిన సందర్భంగా ఆయనకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి గాను పోలీస్ పరేడ్ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, ఏలూరు ఆర్డీఓ పెంచల్ కిషోర్, ఏలూరు ఎంఆర్ఓ సోమశేఖర్ పర్యవేక్షణ చేశారు. గురువారం నిర్వహించే గణతంత్ర పరేడ్ గురించి పోలీస్ సిబ్బంది నిర్వహించే కవాతు రిహార్సల్స్ను పర్యవేక్షించారు. గణతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని చాటేలా మరింత ఉత్సాహంతో పోలీస్ సిబ్బంది కవాతును నిర్వహించాలని, ఈ గణతంత్ర దినోత్సవంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల వారు సాధించిన ప్రగతి సూచక శకటాలను మరియు దిశ పోలీస్ స్టేషన్ మహిళలు పోలీస్ పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీని నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఆయన అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు ఆహ్వానితులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు తగిన సలహాలు సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇమాన్యుయల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వి రవికుమార్, ఏఆర్డీఎస్పీ కృష్ణంరాజు, ఆర్ఐలు కృష్ణంరాజు, పవన్ కుమార్, ఎం రాజా, భీముడోలు ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు, ఏలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ తో ప్రెజ్ ఉంటుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళా
ఓటర్ల జాబితాలో ప్రకటించాలని నిర్ణయించడం అయింది. సో అది కర్వేచర్ లాగే వచ్చింది. ఒకసారి అది మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ బట్టి చూసుకోవాలి. అదర్ దాన్ దాట్ ఐస్లో ఎస్టర్డే అంత బాగా ఉంది. అదే విధంగా బలో ఉంది. సో రేపు కూడా ఇట్లాంటి ఎనర్జెటిక్ గానే చేత్ టు చేత్ అదే మూమెంట్ హ్యాండ్ మూమెంట్ బీసీల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, జిల్లాలో బీసీలు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీల ఐక్యతను చాటి చెప్పేందుకు నిరంతరం శ్రమిస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు భీమవరపు సురేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ సిద్ధార్థ కళాశాల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు ఏలూరు నుండి సురేష్ నాయకత్వంలో బీసీలు యువత అధిక సంఖ్యలో విజయవాడకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీని కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే అంశాలపై ఇటీవల పార్లమెంట్లో ఆర్ కృష్ణయ్య మాట్లాడిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన నాయకత్వంలో బీసీ సంఘాన్ని మరింత పటిష్టం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో జరిగిన అభినందన సభలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో రాష్ట్ర బీసీ సంఘం మహిళా కన్వీనర్ మరియు లీగల్ అడ్వైజర్గా భీమవరపు హేమసుందర్ నియమిస్తూ అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ సందర్భంగా భీమవరపు హేమసుందర్ని ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు బీసీ సంఘ ప్రముఖులు నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.
ఏర్పాటు చేయాలని మరి పార్లమెంట్లో మనందరం బీసీల కోసం గలమిప్పుతున్న ఆరకృష్ణ గారు ఈరోజు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో చలో బీసీ అన్న కార్యక్రమాన్ని చలో విజయవాడ హలో బీసీ అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు బీసీలందరి కోసం నిరంతరం పోరాటం చేస్తూ చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అలాగే కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీలందరి కోసం గలమిప్పుతున్న ఆరకృష్ణ గారికి మద్దతుగా ఏలూరు జిల్లా భీమవరపు సురేష్ గారు బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏలూరు నుంచి వందలాదిగా మేము తరలి వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని బోన్ నరేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని బీసీలందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. కోర్టులో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వ ప్లేడర్లు కృషి చేయాలని డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు మరియు వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఇటీవల నూతనంగా నియమితులైన సిఐడి స్పెషల్ పీపీ మాండ్రు రాజేంద్ర, పీడీజే కోర్టు గవర్నమెంట్ ప్లేడర్ బి జగన్నాథరెడ్డి ఈరోజు ఉదయం ఆళ్లనానిని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపిన సందర్భంగా ఏపీపీలు జీపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కోర్టులో ప్రభుత్వం తరమును నియమించే ఏపీపీలు జీపీ ఏజీపీలు పోస్టుల్లో 80% పైగా బడుగు బలహీన వర్గాల వారికి చెందిన న్యాయవాదులకే అవకాశం కల్పించినట్లు ఆళ్ల నాని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ లీగల్ సెల్ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ డివి రామాంజనేయులు, ఏపీపీలు ఆచంట వెంకటేశ్వరరావు, టి శశిధర్రెడ్డి, సిహెచ్ రాజేంద్ర ప్రసాద్, ఏజీపీ కేవీపీ మాధవరావు, బి అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ మన వాళ్ళు అందరికి మంచి జాబ్ ఫస్ట్ టైం అన్న రికార్డ్ అంటే యాక్చువల్గా సీస్కి మూడు పోస్టులు డిస్టిక్ అందరూ మీ వలన బెస్ట్ అయ్యాము కాబట్టి మీ ఎప్పుడు మీ నెంబర్ ఉందా నువ్వు వస్తాను 29 ఇక్కడికి వస్తాను. ఏ టైం అది? నేను 8 ఆ టైంకి వస్తాను. సరేనా? ఎప్పుడు ఇది? షాప్ నడుపుతున్నావు సీతారాంపురం వెళ్ళే దారిలో పద్మావతి కన్వీన్ తగ్గింది సినిమా 28 అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అమీనాపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు సిబ్బందిచే ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. భారతదేశ పౌరుడైన తాను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాననే ప్రతిజ్ఞను పోలీస్ సిబ్బందితో ఆయన చేయించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇమాన్యుయల్,
ఎస్బీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఏఆర్ డిఎస్పీ కృష్ణంరాజు, ఆర్ఐలు కృష్ణంరాజు, పవన్ కుమార్, ఎం రాజా, డేముడోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. And peaceful elections, and without being influenced by language or any other movement. Thank you. Sir, chalo test ban. కేంద్ర ప్రభుత్వానికి ఏటా లక్షల కోట్ల రూపాయలు ఎల్ఐసి డివిడెంట్లు ఇస్తుంటే ప్రభుత్వం ఎల్ఐసిని అమ్మేస్తుందని టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు. ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఏలూరు బ్రాంచ్ యూనియన్ మహాసభ యూనియన్ అధ్యక్షులు పి రామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే వేగంగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నారని, ఇప్పుడు ఈ రోజు 2014లో అధికారంలో వచ్చినటువంటి మోడీ మాత్రమే కారణం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎల్ఐసికి ఇంత సంపదని పోగేసి పెట్టినటువంటి ఘనత ఏజెంట్స్ కే దక్కుతుంది. ఇంత సంపద పోగేసినటువంటి మీకు మాత్రం వడ్డించే దగ్గరికి వచ్చినప్పటికి చివర ఇస్తారేసి మీ ఇస్తారు ఉంచాలా తీసేయాలని చెప్పేసి మోడీ ఆలోచిస్తా ఉన్నాడు. మరి ఇంత సంపద పోగేసినటువంటి ఏజెంట్స్కి ఈ ఎల్ఐసిలో న్యాయంగా రావాల్సిన వాటా ఎంతారంటే సింహభాగం వాటా ఏజెంట్స్కే దక్కాలి. కాబట్టి 90% ఆఫ్ పాలసీ హోల్డర్స్ని ఎల్ఐసిలో చేర్పించేటువంటిది ఎల్ఐసి ఏజెంట్లు మాత్రమే. అంటే కనీసం ఎల్ఐసి యొక్క ప్రిన్సిపల్ ఏంటి, పాలసీ ఏంటి, ఎల్ఐసి ఎందుకు కట్టాలి, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎల్ఐసి అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి భాగం వహించేటువంటి ప్రతి వ్యక్తి, అంటే ఒక వ్యక్తి సంపాదన పరుడు ఎవరైతే ఉన్నారో ఆ సంపాదన పరుడు తన సంపాదనలో కనీసం ఎంత పర్సంటేజ్ ఇన్సూరెన్స్ కట్టాలి. 100 రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యక్తి కనీసం 20% మరి 20 కూడా కాదు, మరి 10% అనుకుందాం, 10 రూపాయలైనా తన సంపద ఆధారపడేటువంటి వాళ్ళు 3 ఉంటారు కనీసం. కాబట్టి ఆ 3 ఈ ఎన్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నర్ కనుక ఆయన అడ్డంకులంగా మరణిస్తే ఆ కుటుంబం భవిష్యత్ జీవితం ముందుకు సాగాలంటే ఇటువంటి ఎల్ఐసి ఆకుంది దీనిలో ప్రిన్సిపల్ అది. అంతేగాని మోడీ కోసమో లేదంటే ఏజెంట్స్ కోసమో అధికారుల కోసమో పెట్టినటువంటిది కాదు. అంటే భారతదేశంలో నివసించేటువంటి సంస్థది. మరి ఈరోజు ఈ దేశ ప్రజలకి చెందాల్సినటువంటి ఆస్తి, అంత ఆస్తి పోగేసినటువంటి ఎల్ఐసి ఏజెంట్స్ ఉండాల్సినటువంటి వాటా కూడా లేకుండా ఈరోజు దీనిటువంటి ఊరుకుంటారా ఊరుకోరా? మరి మీరేదో మరి ఇంత సంపద పోగేసినటువంటి మీరు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లంకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర కన్వీనర్ ఎలగల నూకాలమ్మ ఆదేశాలతో ఏలూరు అర్బన్ నియోజన విభాగం అధ్యక్షులుగా జరజాపు రఘు, సెక్రటరీగా ఏదలాడ ఉమామహేశ్వరం, అర్బన్ ఉపాధ్యక్షులుగా బి వెంకట్రావు, కొండల ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్గా అబ్బిరెడ్డి రంగముచ్చాలు నియమిస్తూ అర్బన్ గౌరవాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, అర్బన్ అధ్యక్షులు లక్కోజు రాజగోపాలాచారి సంయుక్తంగా నిర్మించారు.
వారు బీసీలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలు బీసీలకు అందేటట్లు చేయాలని కోరారు. అర్బన్ ఏలూరు అర్బన్ అధ్యక్షులు లక్కోజు గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన కమిటీలు అలాగే యువజన సంఘానికి సంబంధించినటువంటి కొంతమందిని అర్బన్ కమిటీలో తీసుకోవడం చాలా అభినందనీయం. అలాగే లక్కోజు గోపి గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా రెండోసారి, మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆళ్ళవాణి గారి ఆశీస్సులతో రెండోసారి ఆయన ఎన్నికవటం బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా సంతోషం వ్యక్తం చేసి ఈరోజు ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయనకు అభినందన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్నికైన రెండోసారి నియమించినటువంటి లక్కోజు గోపి గారికి బీసీ సంఘాలన్నింటి తరఫున ఆయన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంచి వ్యక్తి, బీసీల కోసం అహర్నిశలో కష్టపడి అలాగే పార్టీ కోసం 24 గంటలు అంకిత భావంతో పనిచేసేటువంటి మంచి మార్గాలు మంచి మార్గనిర్దేశకాలు ఉన్నటువంటి లక్కోజు గోపి గారు డైరెక్టర్గా, అలాగే దేవస్థానం శివాలయం డైరెక్టర్గా, అధ్యక్షుడిగా, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘంలో అనేక పదవులు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ తల్లో నాలుగులా ఉండి పదవులన్నింటినీ పక్కన పెట్టి సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు అందరితో కూడా కలుపుకుని వెళ్ళేటటువంటి లక్కోజు గోపి గారు మరిన్ని మంచి మంచి అవకాశాలు ఆయనకు రావాలని, పార్టీ పరంగా సామాజిక వర్గాల పరంగా మరి మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని బీసీ సంఘాలు అందరి తరఫున ఆయన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 139 కులాలు ఉన్నటువంటి బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకుని వెళ్ళి భవిష్యత్తులో మరింత పెద్ద నాయకులుగా ఎదిగి వీళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళందరినీ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే లక్కోజు గోపి గారిని వారి యొక్క వివరాలను తెలియజేయమని మనం కోరుతా ఉన్నాం. ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు 56 బీసీ కార్పొరేషన్లు మరొక 2 సంవత్సరాలు పొడిగించడం పట్ల మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే మా ప్రియతమ నాయకులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాం. పూర్వం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్గానే చూసే ఈ రాజకీయ పార్టీలు మనం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని నిరూపిస్తూ అనేకమైన పదవులు 55% వరకు బీసీలకు కేటాయించడం పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ ఏలూరులో వచ్చేసరికి నాని గారు ఏ నామినేట్ పోస్టు వచ్చినా సరే బీసీలు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చేలా వాళ్ళకి ఆ పదవి కట్టబెడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఏలూరులో 28 మంది బీసీ కార్పొరేటర్లు జనరల్ అయినప్పటికి కూడా ఓసీ బీసీ మహిళకు మేయర్ పీఠం ఇచ్చారు. అలాగే ఏలూరు మార్కెట్ యార్డ్ చరిత్రలోనే ఒక బీసీ తీసుకువచ్చి చైర్మన్ చేసిన ఘన చరిత్ర మన ప్రీతమ నాయకులు నాని గారిది. ఈదలాడ ఉమామేశ్వరరావు నాని గారికి జనరల్ సెక్రటరీగా, అలాగే నాగవంశీయులు సంబంధించిన సామాజిక నుంచి బాయ్ వెంకటరావు గారు, వైస్ ప్రెసిడెంట్గా కొండల ప్రసాద్ గారు, అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి అబ్బిరెడ్డి రంగముత్యాల గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు మేము మా సంఘంలోకి తీసుకుంటూ రాష్ట్ర సంఘం ఆదేశాలు అనుగుణంగా మేము వీరందరినీ తీసుకుంటున్నాము. అలాగే త్వరలో మరికొంత కార్యవర్గాన్ని విస్తరణ చేసి ప్రమాణ స్వీకారం రాష్ట్ర అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు సమక్షంలో నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ, జై జై బీసీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు భాద్రపద రోజు సువార్చలదేవి స్వామి వారి మహోత్సవం జరుగుతుందని, అర్చక స్వాములు ఉదయం నుండి స్వామివారికి పూజలు చేస్తున్నారని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి కేసరి విజయభాస్కర్ రెడ్డి,
ధర్మకత్తల మండలి సభ్యులు చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలియజేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మధ్య ఆంజనేయ స్వామి ఈవో ఆకుల కొండలరావు భక్తులకు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పొరవాయిగూడెం గ్రామంలో నిర్వహించేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కావున ఈ రోజున ఉదయం మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వేద పండితులు సమిష్టి కృషితో శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం దివ్యంగా పూర్తవడం జరిగింది. తదుపరి 9 గంటల నుండి మా దేవాలయంలో ఉన్న ఉండిళ్లను మా దేవాదాయ శాఖ తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సుజిన్ కుమార్ గారి పర్యవేక్షణలో మా ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులు అందరూ కలిసి ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ ఉండి లెక్కింపు 62 రోజులు కాను 35,96,497 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలియపరుచుకున్నాం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారు ధర్మకర్తల మండలి సభ్యులు అందరి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే హుండీ కౌంటింగ్ కూడా ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో జరిగిందని ఇందు మూలంగా తెలియపరుచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీయూసీ సంయుక్తంగా నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమని, ఈ పరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా కూర్చుందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత నిధులు గనులు కేటాయించి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చర్యలు తీసుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ఎన్నో త్యాగాలతో ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ కర్మాగారాన్ని రక్షించుకోవడానికి ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చూడడానికి సిఐటీయూసీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ఆ పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి హేమశంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల గురవయ్య, బత్తుల వెంకటేశ్వరరావు, ఉప్పాల కన్నబాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు మావూరి విజయ, దాట్ల పుల్లారావు, ఉప్పులూరి రవి, తొర్లపాటి బాబు, కురెళ్ల వరప్రసాద్, టీవీఎస్ రాజు, ఎం హకీం, బళ్ళ కనకదుర్గారావు, సిపిఐ డీజే జగన్నాథం, సాయిన బాలు, బీకే ప్రసాద్, కొల్లూరి సుధారాణి, శ్రీదేవి, డేవిడ్, ఎస్ దుర్గారావు, డి సుబ్రహ్మణ్యం, ఆర్ దేవదానం, డి నాగరాజు, డి రాణి, కె శాంత, జే కోటేశ్వరి, కె కుమారి తదితరులు పాల్గొన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత, 2వసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. అంటే కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు కట్టబెడతా ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలని. ఇది సరైన పద్ధతి కాదు. ఐరన్ ఓర్ గనులు కేటాయించాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కేటాయించితేనే మరింత లాభాల్లో విశాఖ ఉక్కు కొనసాగుతుంది. విశాఖ ఉక్కు లాభాల్లోనే ఉంది. ఇప్పుడు
3 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేవలం 26 వేల కోట్లకి అమ్మకాన్ని పెట్టాడు. అంటే కార్పొరేట్ శక్తులకి వ్యక్తులకి మేలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది పరిపాలనని. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏఐటీయూసీ చలసాని రామారావు గారు మాట్లాడతారు. విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది విద్యార్థి యువజనుల ఆత్మ బలిదానంతో 1970వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీనికి రష్యా ప్రభుత్వం సాంకేతిక సహకారాన్ని అందించి కర్మాగారం నిర్మాణంలో తోడ్పాటును అందించడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టాలు పేరు చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పైప్ లైన్లు, ఆయిల్ కంపెనీలు వీటన్నిటిని కూడా ప్రైవేట్ రంగానికి బదలాయిస్తున్నారు. ఇక భవిష్యత్తులో యువకులకి ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. అందువల్ల మన రాష్ట్రంలో అతి పెద్ద కర్మాగారం అయినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలో కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కారు సౌగ్గా పోస్కో కంపెనీకి అంబానీ ఆధారాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరైనది కాదు. 2014లో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక వాదా కానీ విభజన హామీలు కానీ అమలు చేయకుండా ఏకైక పెద్ద పరిశ్రమ ప్రభుత్వ పరిశ్రమని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం చాలా ఘోరమైన విషయం. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వానికి తన గుణపాఠం చెప్తానని ఎస్ఆర్ చేస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారుల చెరువుల వద్ద గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కరెంట్ దోబిఘాట్లకు వర్తింపజేయాలని క్రింద స్థాయి అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిడదవోలులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిడదవోలు ఆఫీస్లో ఈ వీరభద్రని కలవటానికి వెళ్లగా ఆయన క్యాంపులో ఉన్నందువల్ల శ్రీమతి గీతా భవానీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం గ్రామంలో గల రజకుల కరెంట్ సర్వీస్ విషయంలో సబ్సిడీ ఇవ్వాలని గ్రామ రజక సీనియర్ నేతలు గుడిపల్లి నాంచారయ్య, సివి రామారావు, కంబాల వెంకటేష్ తదితరులు ఏఏఓని కలిసి సమస్య వివరించి వారి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిడదవోల్లో తను 9 సంవత్సరాల క్రితం ఫోర్మ్యాన్గా చేసి రిటైర్ అయిన సందర్భంగా 9 సంవత్సరాల తర్వాత తోటి ఉద్యోగులు అందరినీ కలిసినందుకు వారు కూడా ఆప్యాయతగా తనను ఆదరించినందుకు స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏఈ అర్నగూడెం, డిఈ గోపాలపురం కూడా డిపార్ట్మెంట్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నాయిగూడెం రజక నేతలు గుడిపల్లి నాంచారయ్య, సివి రామారావు, కంబాల వెంకటేష్, జిల్లా రజక సీనియర్ నేతలు కె సుబ్బయ్య, విరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిడదవోలులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిడదవోలు శ్రీ డి వీరభద్రరావు గారిని వారి పరిధిలో గల దోబిఘాట్స్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారంగా క్రింది స్థాయి అధికారులైనటువంటి కన్సల్ట్ డిఈలు, కన్సల్ట్ ఏఈలు, సబ్ ఇంజనీర్లు ఇంప్లిమెంట్ చేసే విధంగా వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా జిల్లా రజక సంఘ బృందంతో వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఏలూరు. ఈరోజు వారు క్యాంపులో ఉన్నందువల్ల కన్సల్ట్ ఏఈ మేడం గారికి, గీతా భవానీ గారికి ఇవ్వడం జరిగింది. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద హానరబుల్ గవర్నమెంట్ అండ్ ద చీఫ్ సెక్రటరీ టు ఎనర్జీ అండ్ ద చీఫ్ సెక్రటరీ ద గవర్నమెంట్ అండ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద బీసీ మినిస్టర్ అండ్ ద పిఆర్ మినిస్టర్ to give suitable instructions. We are also requested to the CMD EPDCL Visakhapatnam to give suitable instructions as per the address issued by the government. వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి దేవరపల్లి మండలం రావడం జరిగింది. వారు తప్పనిసరిగా చేసి పెడతారు. అంతేకాకుండా నేను ఈ డిపార్ట్మెంట్లో సుమారు 32 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పుడు ఉండే మిత్రులందరూ కూడా ఈ రోజు నాడు ఆఫ్టర్ 9 ఇయర్స్ నేను ఇక్కడ కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. వారు చాలా ఆప్యాయతగా చూపించారు. వీఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళందరూ కూడా ఎగైన్ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. కృతజ్ఞతలు తెలుపుతాను. అంబికా దర్బార్ బత్తి వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు 97వ జయంతి సందర్భంగా స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మృదంగ విద్వాంసులు ఏలూరుకు చెందిన నేరెళ్ల ఫణికుమార్ని శాలువా జ్ఞాపిక మరియు
6000 రూపాయల నగదుతో అంబికా ప్రసాద్, అంబికా రాజా, కళారత్న కేవీ సత్యనారాయణ తదితరులు ఘనంగా సత్కరించారు. ఆలపాటి రామచంద్రరావుకి కళాకారులంటే అమితమైన ప్రేమ, ఆదరణని, ఎంతోమంది కళాకారులను వారి సంస్థ ద్వారా ప్రోత్సహించారని అన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వారి జన్మదినోత్సవం సందర్భంగా అంబికా దర్బార్ బత్తి తరపున, ఆలపాటి రామచంద్రరావు కళాపీఠం తరపున, ఆర్ఆర్ మ్యూజిక్ తరపున ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించి సత్కరించారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలపాటి రామచంద్రరావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అంబికా కుటుంబ సభ్యులు కళాకారులను సన్మానిస్తున్నారు. సన్మాన గ్రహీతైన ఫణికుమార్, పద్మభూషణ్, డాక్టర్ వెంపటి చినసత్యం, కళారత్న కేవీ సత్యనారాయణ మరియు ఎందరో నాట్య కళాకారుల బృందాలకు, సంగీత కళాకారులకు మృదంగ సహకారాన్ని అందించినటువారు. ఈ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన టీవీఎస్, మజ్జి కాంతారావు, ఎంటీవీ సత్యకుమార్, నరసింహారావు, ఫాదర్ బాల, త్రినాథ్ రాజా, సుబ్బరాజు, తల్లాప్రగడ సుబ్బారావు ఇంకా ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. తనకు జరిగిన సన్మానానికి ఫణికుమార్ అంబికా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేద పాఠశాల చిన్నారులకు అండగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇటీవల సంఘటనలపై ఆళ్ల నానికి వివరించి వినతిపత్రం సమర్పించిన బ్రాహ్మణ సంఘాల నాయకులు, పాఠశాల నిర్వాహకులు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత తప్పక ఓటర్గా నమోదు కావాలి. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ప్రతి సమస్యను పరిష్కరిస్తాం, క్యాంపు కార్యాలయంలో ప్రజావినతులు స్వీకరించి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు. హలో బీసీ చలో విజయవాడకు బీఎస్కే ఆధ్వర్యంలో తరలివెళ్లిన బీసీ శ్రేణులు, జాతీయ బీసీ సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్ మరియు లీగల్ అడ్వైజర్ గా భీమవరపు హేమసుందరి నియామకం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.